हेलो फ्रेंड्स, वेलकम टू फन गैरेज। फ्रेंड्स, ई रोजु हिट कॉम्बिनेशन गोंगूर रोयलु एला तयार चेयालो चूद्दाम। दीनि कोसम मोदटिगा रेंडु पेद्द आनियन्स नि, रेंडु पच्चिमिरपकायल नि चिन्न चिन्न मुक्कलुगा कट चेसि रेडीगा पेट्टुकोवाली। వలిచిపెట్టుకున్న గోంగూరని చిన్న గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా ఉడికించి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి రెడీగా పెట్టుకోవాలి। ప్రాన్స్ ని శుభ్రంగా కడిగిన ప్రాన్స్ ని డైరెక్ట్ గాన వేసుకోవచ్చు। నేనైతే ముందు రోజు ఆగిల్ వేసుకున్నాను। కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఆగిల్ వేసి రెడీగా పెట్టుకున్నాం। स्टव मीदा पैन पेट्टुकोनी अंदुलो 2 टेबल स्पून्स आयिल वेसी मनं कट चेसी पेट्टुकुन्ना उल्लिपायल्नी, पच्चिमिरपकायल्नी वेसी वाटिनी वेयिंचुकोवाली। पाव स्पून पसुपु, रेंडु स्पून्ला साल्ट वेयाली, रुचिकी सरिपड़ा साल्ट वेसुकोंडी। ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి। చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి గోంగూర రొయ్యలు కర్రీ। రుచికి సరిపడా కారం, నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను। కొద్దిగా వాటర్, 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ ప్రాన్స్ ని కాసేపు ఉడకనివ్వాలి। మూత పెట్టుకొని ఉడకనివ్వాలి। ప్రాన్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండి, ఆ గోంగూర పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి। మెత్తగా ఉడికిన తర్వాత గరిటతో ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుంది, ఏ మిక్సీ వేసుకోక్కర్లేదు। గోంగూర వేసిన తర్వాత మళ్ళా ఒక 5 మినిట్స్ దీనంతటిని చక్కగా మగ్గనివ్వాలి। గోంగూర రొయ్యలకి మసాలా ఏం అవసరం లేదండి, జస్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, గరం మసాలా కూడా చాయిస్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు। ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది। ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్।